నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ పనులతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఇంకా టైటిల్స్ ఫిక్స్ చేయలేదు. అయితే ఈ సినిమా మొదటి నుండి ప్రేక్షకుల్లో చాలా అంచనాలు ఏర్పాటు చేసింది. పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్ మూడోసారి రిపీట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లో దుమ్ము లేపుతుందన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇదే నిజమైంది. పవన్ సినిమా శాటిలైట్ రైట్స్ ను ఏకంగా 21 కోట్లకు సొంతం చేసుకుంది ప్రముఖ టీవీ ఛానల్ జెమిని టీవీ. ఇక హిందీ రైట్స్ కూడా 11 కోట్లతో భారీ రేటుకు అమ్ముడైన విషయం విదితమే. ఇలా ఒక తెలుగు భాషలోనే రికార్డ్స్ రేటుకు అమ్ముడైన శాటిలైట్ రైట్స్ తో పవన్ టాలీవుడ్ లో అలజడి సృష్టించాడు. బాహుబలి వంటి భారీ బడ్జెట్ చిత్రం రెండు భాగాలు కలిపి 30 కోట్లకు అమ్ముడయ్యాయి. దీంతో నాన్ బాహుబలి రికార్డ్ పవన్ పేరిట నమోదయ్యింది. ఇక ఇంతటి ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడంతో పవన్ త్రివిక్రమ్ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.